जय श्रीराम अंदर की नमस्कार ए पार्टी वाड़कना चिरंजीवी गारी इमेज चूस्ते आ पार्ट असूय पड़े परपाटे अटाड़ोर का साक्षात चिरंजीवी गारी तम गरीक पार्टी गारी प्रवचना अड्डा इंकोर असल जी नि हईदराबाद अलय बलय कार्यक्रम में गरीक पार्टी गारी प्रसंग मोदी पेटे मुझे एमारो विन सारी చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకి రండి నేను మాట్లాడతాను చిరంజీవి గారికి నా విజ్ఞప్తి ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడికి రావాలి తర్వాత చిరంజీవి గారు వచ్చి కూర్చున్నారు ప్రసంగం అయ్యింది పక్కనే కూర్చున్నారు గరికపాటి గారి పక్కనే కూర్చున్నారు శివరగా చిరంజీవి గారు ఏమన్నారో కూడా వినండి గారిని చూస్తారు వారు అయ్యా అనౌన్స్ అయ్యా మీరు వచ్చారు సభకి ఫస్ట్ టైం మనం చూస్తున్నాను ఈ సభా సందర్భంగా నేను మిమ్మల్ని ఎంతగా మీ మన ప్రవచనాలకు ఎంతగా నేను ఇష్టపడతాను మీ ప్రవచనాలను ఎంత ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను మీరు పద్మశ్రీ వచ్చినప్పుడు నేను కూడా మీకు విశేష తెలియజేశాను అండ్ బ్రదర్ నమస్తే బలే బలే చేశాను మీరు ఏదైనా సరే నా ఆలోచనలకు చాలా దగ్గరగా అనిపిస్తాయండి అడాప్ట్ చేసే విధంగా మనందరం దైవభక్తులమే కానీ మూర్ఖ భక్తులం కాదండి మూఢనమ్మకాలు లేవు మనకి ప్రాక్టికల్ గా ఆలోచిస్తాం అలాంటి మిమ్మల్ని ఈ రకంగా ఇంత మంది సమక్షంలో కలవడం చాలా సంతోషంగా ఉంది ప్లీజ్ మీ ఆశీస్సులతోటి మేము ధన్యులు అవుతాం థాంక్యూ సో మచ్ ఎప్పుడైనా భవిష్యత్తు అవకాశం ఉంటే మాత్రం మిమ్మల్ని వాళ్ళిద్దరూ బానే ఉన్నారు చివరికి నవ్వుకొని చేతులు కలుపుకొని ఆ చిరంజీవి గారి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు కందకులేని దురద కత్తిపీటకి ఎందుకు అని అయిపోయిన దాని మీద ఎవరో వచ్చి చిచ్చు పెడదామని చూస్తున్నారు ఎవరో వచ్చి చిచ్చు పెట్టబోతే అభిమానం పేరుతో మనం వాళ్ళ మాయలో పడిపోదామా ఆలోచించండి చిరంజీవి గారు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు గరికపాటి గారి నోటి నుండి వచ్చే సరస్వతి జ్ఞానం అందరూ వింటేనా ఆయనకి తృప్తి కదా వచ్చింది ప్రసంగించడానికి పిలిచింది నాలుగు మంచి మాటలు చెప్పమని ఫోటోస్ దిగుతుంటే ఇంకో పది మందికి ఫోటో దిగాలి అనిపించడం సహజం అది కూడా చిరంజీవి గారితో సో చిరంజీవి గారు వచ్చి కూర్చుంటేనే ప్రసంగం సాఫీగా సాగుతుంది అవునా కాదా ఒక గురువు గారు పాఠం చెప్తుంటే శిష్యుడు ఎలాంటి స్థాయిలో ఉన్నా గురువు ఆ పెద్దరికంతో వచ్చి పాఠం విను అని అనడంలో గురువుని తప్పుపడదామా ఇక్కడ గరికపాటి గారితో ఒక గురువు స్థానం ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తి ముందు రాజు కూడా తక్కువే చిరంజీవి గారు చాలా గొప్పవారు అయ్యుండొచ్చు మెగాస్టార్ అయ్యుండొచ్చు నేను ఒప్పుకుంటాను కానీ ఇది మూవీ రిలీజ్ ఫంక్షన్ ఆడియో ఫంక్షన్ కాదు కదా చిరంజీవి గారు ప్రసంగిస్తున్నప్పుడు పక్కన ఇంకెవరో హీరో వేరే వాళ్ళందరితో కూడా స్టేజ్ మీద నుంచి గందరగోళంగా ఫోటోస్ దిగుతుంటే చిరంజీవి గారికి మర్యాద ఇచ్చినట్ట చెప్పండి చిరంజీవి గారు ప్రసంగిస్తున్నప్పుడు ఒక క్లాస్ రూమ్ లో గురువు గారికి ఎలా మర్యాద ఉంటుందో అలానే ఒక సభకి సభా మర్యాద ఉంటుంది కదా ఒకరు మాట్లాడుతుండగా మరొకరు వేరే పని చేయకూడదు అంతేకాని దాంట్లో అసూయ అనేది ఎలా ఉంటుంది గురువు ఎప్పుడు శిష్యుణ్ణి చూసే గర్వపడతారు కానీ అసూయ పడితే కూర్చుని ప్రసంగాలు చెప్పరు కదా జ్ఞానాన్ని పది మందికి పంచరు కదా ఒక గురువు శిష్యుల మధ్య జరిగినదిగా వాళ్ళు అనుకుని బానే ఉన్నారు చిరంజీవి గారి సంస్కారం అయిన ఇమేజ్ కన్నా ఎంతో గొప్పది అని చిరంజీవి గారు మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు కానీ టీఆర్పీల కోసం చిరంజీవి గారిని పిలిచింది మాత్రమే కట్ చేసి చూపిస్తున్నారు టీవీ ఛానల్స్ ట్రోల్స్ చేస్తున్నారు అర్థాలు కాంటెక్స్ట్లు మార్చేస్తున్నారు మీడియాకు కావాల్సింది ఇదే టీవీ ఛానల్స్ మాయలో పడకండి మొత్తం వీడియో చూసి నిజం తెలుసుకోండి ఇద్దరి పెద్ద మనుషుల మధ్య ముగిసిన అధ్యాయం దాని అభిమానం పేరుతో రచ్చ చేయటం పెద్దది చేయటం ఆ పెద్ద మనిషికే గౌరవం కాదు నిజమైన అభిమానులు స్థిమితంగానే ఉన్నారు మధ్యలో ఎవరో చిచ్చు పెడుతున్నారు కొద్దిగా చూసుకోండి మెగా అభిమానులు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి రియాక్ట్ అవ్వకండి ఉన్నతంగా ఆలోచించాలి ఇలాంటి సమయంలోనే ఇంకా ఉన్నతంగా ఆలోచించాలి ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను ఒకసారి పవన్ కళ్యాణ్ అని ఫ్యాన్స్ అరిచారు వేదిక మీద అల్లర్జున్ మాట్లాడుతున్నప్పుడు అల్లర్జున్ ఏమన్నారు అసలు మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ అని అరిస్తే ఎలా అని అంటే అల్లర్జున్ కి పవన్ కళ్యాణ్ మీద అసూయనా కాదు కదా అంతెందుకు నాగబాబు గారు కూడా కేకలు పెడుతున్న అభిమానుల మీద చిరాకు పడ్డారు చాలాసార్లు సో సభా మర్యాద ఏంటి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళది వినడమే వాళ్ళకి ఇచ్చే అతి పెద్ద గౌరవము అదే రెస్పెక్ట్ అనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి సో దీని గురించి ఇక్కడితో వదిలేస్తేనే అందరికీ హుందాగా ఉంటుంది